మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భారత్ జై జై భారత్. దయచేసి ఈ వీడియోని రాజకీయ కోణంలో చూడవద్దు. నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు. నా పార్టీ ఏసయ్య పార్టీ, నా గుర్తు సిలువ గుర్తు, నా నాయకుడు యేసుప్రభు. మా తోటి కార్యకర్తలు, దైవజనులు, క్రైస్తవులు, సమాజానికి మేలు చేసేవారందరూ భారతీయులందరూ నా కార్యకర్తలే. కాబట్టి ఇక విషయంలోనికి వెళ్దాం. టీటీడీ పవిత్రతను మంటగలిపారు అచ్చెన్నాయుడు. వైసీపీ పాలనలో టీటీడీ పవిత్రతను మంటగలిపారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. టీటీడీ చైర్మన్గా క్రైస్తవుడిని నియమించారని, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అభియోగాలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డిని బోర్డు సభ్యునిగా ఎంపిక చేశారని ఫైర్ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో ఎన్టీఆర్ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అచ్చెన్న పాల్గొని వైసీపీ ప్రభుత్వ తీరును తీవ్ర విమర్శలు చేశారు. విభిన్నులైన సహోదరి నా సహోదరులరా, ఈ వీడియోలో అచ్చెన్నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, క్రైస్తవులను మన మనోభావాలను గాయపరిచే విధముగా ఆయన మాట్లాడటం జరిగింది. అది సోషల్ మీడియా న్యూస్లో నా వద్దకు చేరింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు, మొదట మీ మాటలు వెనక్కి తీసుకో, రాబో ఎలక్షన్స్లో క్రైస్తవుల ఓట్లు మాకు వద్దు. క్రైస్తవులు అనగా క్రైస్తవ్యంలో ఉండే ఓసీలు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, ముస్లిం మైనారిటీలు, ఇతర మతస్థులు, వీరు ఓట్లు మాకు వద్దు అని చెప్పండి. ఎందుకంటే క్రైస్తవులను అపవిత్రతతో పోల్చారు కదా. మేము అపవిత్రులమా? అచ్చెన్నాయుడు గారు టీటీడీకి చైర్మన్గా ఒక క్రైస్తవుని నియమించి టీటీడీని అపవిత్రం చేశారు అని ఒక దుర్మార్గమైన క్రైస్తవ వ్యతిరేకమైన విషవాక్యం చేశారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? క్రైస్తవులు ఒకవేళ అక్కడికి వెళితే అపవిత్రులా? మీకు మీకు రాజకీయంగా ఏదన్నా ఉంటే రాజకీయాలు చేసుకోండి. మధ్యలో క్రైస్తవులను తీసుకొచ్చి క్రైస్తవులను అర్థం పెట్టి క్రైస్తవులు అపవిత్రులాగా మీరు మాట్లాడటం, దీనిని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందో చూశారు కదండి. చంద్రబాబు నాయుడు గారేమో గతంలో క్రైస్తవులు హిందువుల గుడిలో వద్దకు వచ్చి తగాదాలు పెట్టుకు మత మార్పులు చేస్తున్నారని క్రైస్తవుల మీద దుమ్మెత్తి పోశారు. అంతేకాకుండా హైందవుల గుడులను కూడా పూలుస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. సరే పోనీలో అది మాసిపోతుంది అనుకుంటే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి దృష్టిలో క్రైస్తవులు అపవిత్రులు అని మాట్లాడారు. దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోండి, వైఎస్ఆర్సీపీ పార్టీని ఎదుర్కోండి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోండి. అంతేగాని మా మనోభావాలు గాయపరిచి మీరు రాజకీయాలు చేసుకుంటాం, చూస్తూ ఊరుకుంటాం అనుకోమాకండి. మా మనోభావాలు గాయపరిచి మేము రాజకీయాలు చేసుకుంటామంటే ఇక్కడ ఎవడో చూస్తూ ఊరుకోరు. మీకు నిజముగా చిత్తశుద్ధి ఉంటే, క్రైస్తవులు మీ పార్టీ దృష్టిలో అపవిత్రులైతే రాబో ఎలక్షన్స్లో క్రైస్తవుల ఓట్లు వద్దు అని అడగగలిగిన సత్తా సామర్థ్యం ఉందా? విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మేలుకోవాలి, క్రైస్తవులందరూ మేలుకోవాలి. ఈ విషయం మీద అచ్చెన్నాయుడు గారు క్షమాపణ చెప్పాలి. బేషరత్తుగా బహిరంగంగా ఆ మాట ఎందుకు అన్నారో క్షమాపణ చెప్పాలి. ఏదన్నా ఉంటే మీరు చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం మీద అచ్చెన్నాయుడు గారు స్పందించకుండా క్షమాపణ చెప్పకుండా ఉన్నంతసేపు మాకు మీరు మీ పార్టీ శత్రువుగాని భావించాల్సి వస్తుంది. ఏమిటండి దుర్మార్గం? ఏమిటి మేము అపవిత్రులమా? మేము అపవిత్రులమైతే మా ఓట్లు ఎందుకు అడగాలి? మీరు మా ఇళ్లలోకి ఎందుకు రావాలి? మా వీధులకి ఎందుకు రావాలి? మా కాళ్ళ దగ్గరికి ఎందుకు రావాలి? మా చర్చిల దగ్గరికి ఎందుకు రావాలి? పాస్టర్లను పిలిచి ఎందుకు ప్రార్థన చేసుకోవాలి? మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ మాట మీద నిలబడాలని అచ్చెన్నాయుడు గారిని హెచ్చరిస్తూ, ఒకవేళ
టీటీడీ చైర్మన్గా క్రైస్తవుడినే నియమిస్తే మీరు గౌరవ హైకోర్టుకి వెళ్ళండి, వారి మీద కేసు వేసి గౌరవ హైకోర్టు వారికి వాస్తవాలు రూపించి నిరూపించి టీటీడీ చైర్మన్ క్రైస్తవుడైతే తొలగించమని గౌరవ హైకోర్టు వారి తీర్పిస్తారు. 2022 సంవత్సరంలో గౌరవ హైకోర్టు వారు ఒక తీర్పునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీకి వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇవ్వమని అడిగినప్పుడు డిక్లరేషన్ ఇవ్వనందువలన టీటీడీ తరపున గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో రిట్ ఫైల్ చేశారు. ఆ రిట్లో గౌరవ హైకోర్టు వారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలముగా తీర్పునిచ్చింది. ఆ తీర్పు సారాంశం ఏమిటంటే, ఎవరి ఇంట్లోనైనా సిలువ ఉన్నంత మాత్రాన, బైబుల్ ఉన్నంత మాత్రాన, క్రైస్తవానికి సంబంధించిన దేవుని ఫోటో ఉన్నంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులు కాదు, కాబట్టి దానికి డిక్లరేషన్ అవసరం లేదని చెప్పి గౌరవ హైకోర్టు వారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అనుకూలమైన తీర్పు ఇచ్చింది. మరి గౌరవ హైకోర్టు వారి తీర్పు కూడా మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా, కాబట్టి ఈ మాటలు మీరు వెనక్కి తీసుకోవాలని, దీనిని మేము తీవ్రంగా పూర్తిగా ఖండిస్తున్నాం. లేని పక్షంలో రాబో రోజుల్లో ఖచ్చితంగా మీకు మా ఓట్లతో బుద్ధి చెబుతామని కూడా ప్రేమతో తెలియజేస్తున్నాం. క్రైస్తవుడు అపవిత్రుడా? ఒక రాజకీయ నాయకుడు మాట్లాడవలసిన మాటలు ఇవేనా? రాజకీయ పార్టీలో అనగా మీ పార్టీలోనైనా ఏ రాజకీయ పార్టీలోనైనా అన్ని కులాలకు సంబంధించిన వారు, అన్ని మతాలకు సంబంధించిన వారు కూడా ఉంటారు కదా. ఈ మాత్రం స్పృహ కోల్పోయి మీరేదో బీజేపీ వద్ద నుండి నిప్పు పొందాలి అని జగన్ గారిని దృష్టిలో పెట్టుకొని క్రైస్తవులందరికీ వ్యతిరేకంగా మాట్లాడితే రాబో రోజుల్లో మీ పార్టీకే నష్టం. కనీసం ఒక టీడీపీకి రాష్ట్ర అధ్యక్షులై ఉన్న మీరు ఈ స్పృహను కోల్పోయి మాట్లాడటం కూడా చాలా బాధాకరం. అచ్చెన్నాయుడు గారు, మీ మాటలు వెనక్కి తీసుకోండి. కాబట్టి ఈ వీడియోను చూసిన, ఈ న్యూస్ చూసిన ప్రతి ఒక్క క్రైస్తవుడు, క్రైస్తవ్యంలో ఉండ దళితులు, ఎస్సీలు, బీసీలు, ఓసీలు, ఎస్టీలు, మైనార్టీస్ అందరూ కూడా స్పందించండి, ఆలోచన చేయండి. ఇంత దారుణంగా మిమ్మల్ని మీరు ఆ పార్టీలో ఉండా ఇంత తీవ్రంగా అపవిత్రులుగా ఎంచుతూ ఉంటే మీరు ఇంకా ఆ పార్టీలో ఉండటం మీ విఘ్నతకు వదిలేస్తాను. ఎందుకు అసలు మీకు సిగ్గుందా? ఇలాంటి మాటలు ఎన్నో అన్నారు గతంలో కూడా. ఇంకా ఇన్ని మాటలు అన్న పార్టీని పట్టుకొని ఏలాడుతున్నారంటే మీరు మానవత్వాన్ని కోల్పోయారు, మనసాక్షిని చంపుకున్నారని కూడా నేను ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. మీరు ఇంతే కనుక కొనసాగిస్తే రాబోయే ఎలక్షన్లో మీకు కూడా బుద్ధి చెబుతామని కూడా తెలియజేస్తు. దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే అచ్చెన్నాయుడు గారి మాటల్లో ఉన్న ఆంతర్యం ఇట్టే మనకు అర్థమవుతుంది. ఏమిటంటే, ఎన్నో దశాబ్దాలుగా ఈ భారతదేశంలో దళితులను అంటరాని వాళ్ళుగా చూసి వారి మీద ఎన్నో అగత్యాలు పాల్పడి వారిని చంపిన ఎన్నో దృశ్యాలు మనం చూసాం, ఇప్పటికీ మనం చూస్తున్నాం. అంటే ఆ దళితులు ఎవరైతే మెజారిటీ వర్గం, ప్రభువును తెలుసుకొని ప్రభువుని తెలుసుకోవడానికి మిషనరీస్, క్రైస్తవులు వారి పట్ల చూపించిన ప్రేమను, దేవుని ప్రేమను చూసి నిజమైన దేవుడు యేసు ప్రభు నమ్మి క్రైస్తవులోనికి రావడం వలన ఇప్పుడు వీరు క్రైస్తవులకు వచ్చారు. కాబట్టి క్రైస్తవ్యం కూడా అపవిత్రమే, క్రైస్తవులో ఉండ దళితులు అపవిత్రులే, క్రైస్తవులు నమ్మిన దేవుడు కూడా అపవిత్రుడే. క్రైస్తవులు ఎవరుండ వారు ఏ కులస్తుడైనా క్రైస్తవులో ఉంటే వాళ్ళు కూడా అపవిత్రులే అని అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. ఎందుకంటే అపవిత్రులు అంటరాని వాళ్ళు నమ్మిన దేవుడు కదా, అంటే మన దేవుడు కూడా అపవిత్రుడు అంటరానివాడు అని అచ్చెన్నాయుడు గారు చాలా క్రూయల్గా మాట్లాడారు. ఈ విషయం మీద ప్రతి ఒక్కరూ కూడా స్పృహ కలిగి ఆలోచన చేసి పెక్కల నియోజకవర్గంలో ఉండ దళితులు, క్రైస్తవులు అందరూ కూడా రాబోయే ఎలక్షన్లో ఈ టక్కరి దొంగకు ఓటుతో బుద్ధి చెప్పాలని కూడా నేను ప్రేమపూర్వకంగా ఇందుమూలముగా పిలుపునిస్తున్నాను. లేదా వారు బేషరత్తుగా క్షమాపణ చెప్పి వారు ఏ ఉద్దేశంతో అన్నారో ఆ ఉద్దేశాన్ని ప్రజల ముందు తెలియజేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.